Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ayyanna Patrudu Rajakeeya Vairagyam Venuka Telugudesam Party Puttinappati Nunchi Andulone Untu 4.5 Dashabdala Rajakeeyanni Poorthi Chesukunna Visakha Jillaku Chendina Senior Neta Chintakayala Ayyanna Patrudu Big Statement Icharu తన రాజకీయ జీవితానికి పూర్తి స్థాయిలో విరామం ప్రకటిస్తున్నట్లుగా ఆయన సంచలన ప్రకటన చేశారు. ఇక తన రాజకీయ జీవితం చాలా నేశారు. తాను 2029 ఎన్నికలలో పోటీ చేయనని స్పీకర్గా ప్రస్తుతం కొనసాగుతున్న అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇక పోటీ చేసే ప్రసక్తే లేదని అన్నారు. తనకు కూడా వయసు పెరుగుతోందని అన్నారు. తాను సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని చూశానని అన్నారు. పదవులు అధికారాలు ఎవరికీ శాశ్వతం కావని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తమ పదవీ కాలంలో చేసిన మంచి పనులే వారిని చిరస్థాయిగా ఉంచుతాయని ఆయన అన్నారు. తాను 2029లోగా చేయాలనుకున్న మంచి పనులు ప్రజలకు చేస్తానన్నారు. ఈ విషయంలో ఒళ్ళు దాచుకునే ప్రసక్తి లేదని అన్నారు. నర్సీపట్నం ఎమ్మెల్యేగా తనకు 4 ఏళ్ల 8 నెలల పదవీ కాలం ఉందని, ఈ పదవీ కాలాన్ని తాను ప్రజా సంక్షేమం కోసమే పూర్తి స్థాయిలో వినియోగిస్తానని చెప్పారు. చంద్రబాబు కంటే టీడీపీలో ముందు నుంచి ఉన్న అత్యంత సీనియర్ నాయకుడైన అయ్యన్న ఈ విధంగా ప్రకటన చేయడం పట్ల చర్చ సాగుతోంది. అయ్యన్న పాత్రుడు నిజానికి ఈ మాటను ఇప్పుడే కొత్తగా చెప్పడం లేదు. ఆయన 2019 ఎన్నికలలో పోటీ చేయదలుచుకోలేదని చెప్పేశారు. అయితే అవి టీడీపీకి అత్యంత కీలకమైన ఎన్నికలని చెప్పి అధినాయకత్వం ఆయననే పోటీకి పెట్టింది. ఇక 2024లో కూడా తన కుమారుడికే టికెట్ ఆయన అడిగినట్లుగా కూడా ప్రచారం సాగింది. కానీ హైకమాండ్ మాత్రం అయ్యన్న పోటీలో ఉండాల్సిందే అని పట్టుబట్టడంతో ఆయన పోటీ చేశారు. మంచి మెజారిటీతో గెలిచారు. ఇక అయ్యన్న మంత్రి పదవిని ఆశించారని అంటారు. కానీ ఆయనకు రాజ్యాంగబద్ధమైన పదవి లభించింది. స్పీకర్గా అయ్యన్న తన వంతుగా హుందాతనాన్ని పాటిస్తూ వస్తున్నారు. గతంలో మాదిరిగా ఆయన ప్రత్యర్థి పార్టీల మీద విమర్శలైతే చేయడం లేదు. ఈ క్రమంలో అయ్యన్న తన పెద్ద కుమారుడు విజయ్ని రాజకీయ వారసుడిగా చూడాలని అనుకుంటున్నారని అంటున్నారు. 2029లో జరిగే ఎన్నికలలో అయ్యన్న కుమారుడే టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారని అంటున్నారు. మొత్తానికి చూస్తే అయ్యన్న చేసిన ఈ ప్రకటన మాత్రం టీడీపీ వర్గాలలో చర్చకు తెరలేపనుంది. ఇంకా 2029 ఎన్నికలు ఎంతో దూరంలో ఉండగా అయ్యన్న ఎందుకు ఇప్పుడే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అన్నది కూడా అంతటా చర్చగా సాగుతోంది. మంత్రి పదవి లభించలేదన్న అసంతృప్తి ఏమైనా ఆయనకుందా అన్నది కూడా హాట్ డిబేట్గా ఉంది. అయితే రాజకీయంగా ముందు చూపు వ్యూహాలు కలిగిన అయ్యన్న పాత్రుడు అన్నీ ఆలోచించిన మీదటనే ఈ స్టేట్మెంట్ ఇచ్చారని అంటున్నారు. ఇక చూస్తే టీడీపీ మంత్రివర్గం మరో 2 ఏళ్ల తరువాత అయినా విస్తరిస్తారని అంటున్నారు. అప్పటికైనా మంత్రిగా పనిచేయాలన్న ప్లాన్ ఏదైనా అయ్యన్నకు ఉందా అన్నది కూడా చర్చిస్తున్నారు. మొత్తానికి చూస్తే తనకు ఇవే చివరి ఎన్నికలని, ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా చెప్పని అయ్యన్న ఇప్పుడే సరైన సమయం అన్నట్లుగా ప్రకటించడం అంటే దాని వెనుక ఏమి వ్యూహాలు ఉండి ఉంటాయన్న చర్చకైతే తెరలేస్తోంది.